హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఒక్క చుక్క నూనె వాడకుండా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న రెసిపీ చూపిస్తున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఒక అరకేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కుని ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి విత్ బోనేనండి. ఇప్పుడు దీనిలోనికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, లేదంటే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి, 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఇంట్లో పెట్టిందండి, ప్యాకెట్ల పెరుగు అయితే అంత టేస్ట్ ఉండదు. అలాగే దీనిలోనికి 3 టేబుల్ స్పూన్లు వైట్ వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన మూత పెట్టుకుని బయట పెట్టుకునేలా ఉంటే 2 గంటల సేపు బయట పెట్టుకోవాలి, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మూత పెట్టుకుని మ్యారినేట్ చేయాలండి. అప్పుడే చికెన్ బాగుంటుంది, ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు కదా. ఇప్పుడు 1 అవర్ తర్వాత చికెన్లో గ్రేవీ కొరకు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చపప్పుకు తీసుకున్నాను నేను, లేదా దీని ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు, లేదంటే 2 లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ చేయాలి, వాటర్ యూజ్ చేయొద్దు. చూసారు కదా, ఇలా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. దానిలోనికి 8 పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకోవాలి, అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యే వరకు కూడా హైలో ఉంచుకోవాలండి. ఫ్లేము హీట్ అయిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. సిమ్లోకి టర్న్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ అంతా ఇందులోకి వేసేసిన తర్వాత ఒకసారి లేవల్ చేసేసి మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేయాలి, సిమ్లోనే ఉండాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కొంచెం హీట్ ఎక్కింది, వేడైంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది కుక్ అవ్వడం. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ మూత పెట్టుకుని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో. ఒకసారి బాగా కలుపుకుని ఇంకా కొంచెం వాటరీగా ఉంది కనుక మరలా మూత పెట్టుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని 2 ఆర్ 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేయకపోయినా ఆయిల్ వస్తుందండి, ఎందుకంటే చికెన్లో ఆయిల్ ఉంటుంది, పెరుగులో ఆయిల్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం సిమ్లో కుక్ చేయడం వల్ల దానిలో ఉన్న ఆయిల్ ఆ ఫ్యాట్ అనేది బయటకు రిలీజ్ అవుతుందన్నమాట. మళ్ళీ 2 ఆర్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా చికెన్ మొత్తం అంతా కుక్ అయిపోయి ఆయిల్ సెపరేట్ అయిపోయి గ్రేవీ కూడా చాలా దగ్గరికి అయిపోయినట్టు అవుతుంది. ఇలా కుక్ అవ్వడానికి నాకు 15 నుంచి 20 మినిట్స్ పట్టిందండి, ఎందుకంటే సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటేనే బాగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వేడి ఆయిల్ లేని చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీల్లోకి, రోటీల్లోనికి, బిర్యానీలోనికి, కొబ్బరి అన్నంలోనికి చాలా టేస్టీ ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.